हाय फ्रेंड्स, वेलकम टू वदिनम्मा चैनल। वदिनम्मा चैनल लो इरोजु अंदर की एंतो इष्टमैना पप्पु बिल्ललु ए विधंगा तैयार चेसुकोवालो चूद्दाम फ्रेंड्स। पप्पु बिल्ललु अंटारु, कोंतमंदि पप्पु चक्कलु अंटारु, मेमैते चक्कलु अनि पिलुस्तां फ्रेंड्स। पप्पु चक्कलु चक्कलु एट्लैना पिलिचिना टेस्ट मात्रं इवि चाला सूपर अंडि। ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు। ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్। ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు మనకి ఇవి నిలవ ఉంటాయి, 1 ఆర్ 2 మంత్స్ కూడా నిలవ ఉంటాయండి। మనం ఒకసారి చేసి పెడితే చాలు ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ గా ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్। మనం పప్పులోకైనా నంచుకోవచ్చు, ఎలాగైనా మనం వీటిని తీసుకోవచ్చు ఫ్రెండ్స్। ఆల్ ఇన్ వన్ స్నాక్ అని చెప్పుకోవచ్చండి। ఈవినింగ్ తీసుకోవచ్చు, మధ్యలో మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినా, తినాలనిపిస్తే ఏదైనా కారంగా తినాలనిపించినా ఇవి చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్। చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉంటాయండి। చాలా కరకరలాడుతూ క్రిస్పీగా భలే వస్తాయి ఫ్రెండ్స్। నేను ఏ విధంగా చేసి చూపిస్తానో మీరు అలాగే చేసి చూడండి। దీని రుచి అమోఘమని అనక మానర్ ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తారు దీనికి అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్। అయితే మనము బియ్యాన్ని ముందుగా ఒక 3 గంటలు నానబెట్టుకొని మనము మిషన్ కాడిచాలి ఫ్రెండ్స్। బియ్యము మనం నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఒక తడి పొడిగా ఉన్నప్పుడు బియ్యంని మనం మిషన్ కి తీసుకెళ్లి, అంటే పిండి మరద ఉంటుంది కదా, పిండి మిషన్స్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆడేయించుకోవాలి। లేదా మీరు కొంచెంగా చేసుకునే పని అయితే 2-3 గంటలు నానబెట్టుకొని ఇంట్లోనే మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్। నేనైతే ఇప్పుడు కిలో 1 కిలోకి బియ్యం తీసుకొని నానబెట్టుకొని ఈ విధంగా పిండి నేను మిషన్ కి ఆడించాను ఫ్రెండ్స్। దీన్ని శుభ్రంగా జల్లించుకొని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి। మీరు ఇంట్లో కూడా మిక్సీ పట్టినప్పుడు జల్లించుకొని ఈ చెక్కల్ని తయారు చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి చూడండి। ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఏమేం కలుపుతామో చూడండి। ఒక మిక్సీ జార్ తీసుకొని, నేను కిలో కాబట్టి కొంచెం అల్లము ఎక్కువ వేస్తున్నాను, మీరు తీసుకునే పిండిని బట్టి వేసుకోవాలి। నేను కిలోకి చూపిస్తున్నాను। ఒక పెద్ద అల్లం ముక్కల్ని కట్ చేసి మిక్సీలోకి వేసుకొని ఒక 20 పచ్చిమిరపకాయల దాకా దీనిలోకి, ఇది పెద్దగా కారం లేవండి, కారం అయితే 15 సరిపోతాయి, ఇవి కారమే లేవు కాబట్టి నేను ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్, అలాగే 2 పెద్ద ఆనియన్స్ ఫ్రెండ్స్, ఇవి 2 ఉల్లిపాయల్ని కొంచెం లావుగానే కట్ చేసి మిక్సీలోకి వేసుకోండి। నేను ఇక్కడ రాళ్ల ఉప్పునే ఉపయోగించాను ఫ్రెండ్స్, ఉప్పు అనేది కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఒక్కసారి దీన్ని మిక్సీకి పట్టేసుకున్నాము। పెద్ద ముక్కలు అయితే సరిపోతాయి, మనం కచ్చాబచ్చాగా వేసుకోవాలండి, మరి మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు, కొంచెం కచ్చాబచ్చాగా వేసుకుంటే బాగుంటాయి మనకి। మనం చెక్కలు తినేటప్పుడు కరక మనకి అక్కడక్కడ తగులుతూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు భలే రుచిగా ఉంటుంది ఇది చూడండి। పేస్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు అయితే నేను ఏమేమి వేస్తానో ఇంకా చూడండి। ఇవి పచ్చిశనగపప్పు ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు 1 గంట ముందుగానే నానబెట్టుకోండి। 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పు, సగ్గు బియ్యం, మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే పచ్చిశనగపప్పుని వేసుకోవద్దండి, ఎందుకంటే మీరు ఇట్లా చక్కలు చేసేటప్పుడు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చిశనగపప్పు వేసుకోకపోయినా పర్వాలేదు, పెసరపప్పు సగ్గుబియ్యం వేసుకోండి సరిపోతుంది, చాలా రుచిగా ఉంటాయండి। మీరు 2 తీసుకున్నట్లయితే ఇది కొంచెంగా అది కొంచెంగా తీసుకోండి। నేను 1/2 గిద్ద పచ్చిశనగపప్పు, 1/2 గిద్ద పెసరపప్పు వేసుకున్నాను, సగ్గుబియ్యం కూడా అయితే ఫ్రెండ్స్ చెక్కల్లోకి మనకి కొలత అంటూ ఏం లేదండి, ఈ పప్పులు మనకి తగులుతూ ఉంటాయి కాబట్టి మనం చెక్కలు చేసుకున్నప్పుడు నోట్లో నమిలినప్పుడు తగిలినప్పుడు మన పంటికి చాలా రుచిగా అనిపిస్తాయి, అందుకని వేసుకోవడమే కానీ వీటికి చెక్కలకి ఇంతే కొలత అనేది మాత్రం పప్పులు లేదండి, పప్పులు ఇంతే కొలత అనేది ఏం లేదు। జీలకర్ర కూడా నేను ఒక 3 టీ స్పూన్ల దాకా వేసుకున్నాను, పెద్ద సైజు 3 టీ స్పూన్లు ఫ్రెండ్స్, నేను చేతితో చూపించాను 3 టీ స్పూన్లు, మీరు కిలోకి తీసుకుంటే మాత్రం 3 పెద్ద స్పూన్లు జీలకర్ర వేసుకోండి, సగ్గుబియ్యం కూడా నానబెట్టి వేసుకోండి। మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల పేస్ట్ని వేసేసాను, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వెన్న అండి, వెన్న కూడా నేను పెద్ద టీ స్పూన్తో చూపిస్తున్నాను, 3 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి। మీరు వెన్న వేసుకుంటేనే చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటాయండి,
ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి వెన్న వేయడం వల్ల మీ దగ్గర వెన్న లేదనుకోండి ఫ్రెండ్స్ వేడి నూనె కాచుకొని ఈ నూనె బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పిండిలోకి కూడా వేసుకోవచ్చు నూనె వేసినప్పుడు కొంచెం వేడి నీళ్ళతోని మీరు పిండినంత కలుపుకున్నా కూడా సరిపోతుంది పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్ దానిలోకి కొంచెం మీరు మళ్ళీ ఒక 1.5 స్పూన్ దాకా నేను కారం పొడి వేసానండి మీరు కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మనకి మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి నేను కొంచెం కారం వేసాను ఎక్కువ అవసరం లేదు కారం పొడి వేసి మొత్తం మనం వాటర్ వేయకుండానే పిండినంతా మిక్స్ చేసుకున్నాను తర్వాత మన మిక్సీ జార్ లోకి పేస్ట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఆ మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ వేసి నేను ఈ పిండిలోకి పోస్తున్నాను ఆ పేస్ట్ చేసిన ఉంటుంది కదా మన మిక్సీ జార్కి అది కూడా వేస్ట్ పోకుండా కొన్ని వాటర్ వేసి ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటున్నాను కరివేపాకు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎంతైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదు కరివేపాకుని ఈ విధంగా తుంపుకొని వేసుకోండి ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి పిండిని మర్చిపోవద్దు మీకు జావ అయ్యిందంటే కష్టము చక్కల అనేది బాగా రావు చూడండి ఈ విధంగా రావాలి మరీ గట్టిగా మనం ఇప్పుడు చపాతి పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ చపాతి పిండి లాగా కలుపుకోవాలి బాగా మరీ మెత్తగా కలపద్దు అలా అని గట్టిగాను కలపద్దు మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం బాగా గట్టిగా మనం కలుపుకోవాలండి అప్పుడే మనకి చెక్కలలోకి మనం ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అంతా పట్టి చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనం కలుపుకోవటమే లేట్ ఫ్రెండ్స్ చాలా త్వరగా చేసుకోవచ్చు పిండి ఎక్కువ ఉంది కాబట్టి టైం పడుతుంది మీరు కావాలి అనుకుంటే కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పావు కిలో కూడా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు పావు కిలో ఒక 10-15 రోజుల దాకా వస్తాయి చూడండి మా ఇంట్లో చాలా ఇష్టం అండి ఈ చెక్కలు చూడండి పిండి కలిపాను కదా నేను చేతికి కూడా ఏం రాసుకోకుండానే అంటుకోలేదు ఆ విధంగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీ దగ్గర ఆయిల్ కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని ఇట్లా చెక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్కలు ఒత్తుకోవాలి మనం చెక్కల్లాగా రౌండ్గా ఈ పిండినంతా రౌండ్గా ఒత్తుకోండి ఆయిల్ మనము ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము ఈ చెక్కలన్నింటినీ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఆరుగా పడతాయి ఆ బాండిలోకి ఎన్ని పడతాయో అన్నీ చేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు ముందు ఒక 10 నిమిషాలు పిండి పక్కన పెట్టేయాలండి 10 నిమిషాల తర్వాతే మనం ఈ చెక్కల ప్రిపరేషన్ చేసుకోవాలి పిండి అంతా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి అంటే మనం హీట్ అయ్యేలోపు సరిపోతుంది ఫ్రెండ్స్ మనకు ఆయిల్ హీట్ అవుతుంది కదా ఈ విధంగా మొత్తం మనం చెక్కల్ని ఈ బాగా వేడి అవ్వాలండి నూనె మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట పెద్దదిగా పెట్టుకొని మీరు నూనెని బాగా కాలిన తర్వాతే ఈ చెక్కలు అనేది వేసుకోవాలండి ఈ పప్పు బిళ్ళలు ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి వెంటనే తిప్పద్దు ఫ్రెండ్స్ మీరు వెంటనే రివర్స్లో తిప్పద్దు ఒక 2-3 నిమిషాలు మనకి చెక్కలు కొంచెం కాలిన తర్వాతే మనం రివర్స్లో తిప్పుకోవాలి టర్న్ చేసుకోవాలండి వీటిని ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా వేగిన తర్వాత చెక్కలు వేగిన తర్వాత మనం తిప్పుకోవాలండి రెండో సైడ్ కూడా తిప్పుకొని కాగి ఇప్పుడు ఇవి బాగా కాలిపోయి ఇప్పుడు మనం వీటిని తీసుకొని బౌల్లో వేసుకోవటమే పప్పు డబ్బా తీసుకొని మీరు పప్పు డబ్బాలో చక్కగా స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ గాలిపోకుండా ఒక పప్పు డబ్బాలో పెట్టి మూత పెట్టామంటే 1 మంత్ వరకు కూడా చాలా బాగుంటాయి ఇవి అయితే వేరుశనగ నూనెతో చేసుకోండి ఫ్రెండ్స్ సన్ఫ్లవరు అలా వాడితే 1 మంత్ వరకు ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్ కొంచెం నూనె వాసన వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి పప్పు బిళ్ళలు కూడా ఇంతే ఫ్రెండ్స్ సేమ్ పప్పు బిళ్ళలు అంటారు పప్పు చెక్కలు అంటారు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పప్పు బిళ్ళలు మీరు తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి